ఈ రోజు మనం అంతా అభివృద్ధి పదంలో జీవిస్తున్నామంటే దానికి కారణం మన శాస్త్రవేత్తలేనండి. వాళ్ళ జీవితం అంతా పరిశోధనలు చేస్తూ ల్యాబుల్లో గడిపేస్తారు. కొత్త కొత్త పరికరాలకు ప్రాణం పోస్తూ ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అలా వాళ్ళు పరికరాలు కనిపెట్టారు కనుకనే మనం ఈరోజు ఇన్ని సౌకర్యాలతో జీవిస్తున్నాం. అలాంటి శాస్త్రవేత్తల్లో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒకరు. ఆయన జయంతి ఈరోజు. ఈ సందర్భంగా నోబెల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఈయన స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు. చిన్నప్పటి నుంచి ఆల్ఫ్రెడ్కి ఆయుధాలంటే ఇష్టం. వాటిని ఎలా పేలుస్తారని ఆసక్తిగా గమనించేవాడు. అదే పెద్దయ్యాక వృత్తిగా మారింది. రసాయనాలతో పేలుడు పదార్థాల్ని తయారు చేశాడు. దేశ రక్షణకు ఉపయోగపడే మిలిటరీ ఆయుధాలను అందించాడు. దీనికోసం నోబెల్ పాత ఇనుము స్టీల్ మిల్లుని అద్దెకు తీసుకుని బోఫోర్స్ అనే ఆయుధాల కర్మాగారాన్ని కూడా స్థాపించాడు. నోబెల్ స్వీడన్లో ఉన్న స్టాక్ హోమ్లో పుట్టాడు. నోబెల్ తండ్రి ఇంజనీర్. అవే తెలివితేటలు నోబెల్కొచ్చాయి. తను కూడా యూనివర్సిటీలో ఇంజనీర్ పట్టా అందుకున్నాడు. అయినా రసాయన శాస్త్రం మీద మక్కువతో దానిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. రసాయన సమ్మేళనంతో పేలుడు పదార్థాల్ని కనిపెట్టడంలో నోబెల్ పట్టు సాధించాడు. అలా పుట్టిందే బోఫోర్స్ కర్మాగారం. అప్పట్లో నోబెల్ కర్మాగారంలో తయారైన ఆయుధాలనే స్వీడన్ సైన్యం యుద్ధాల్లో ఉపయోగించింది. నోబెల్ వృత్తిరీత్యా ఆయుధాల్ని ఆవిష్కరించిన వ్యక్తిగతంగా శాంతి కాముకుడు. అందుకే తన పేరు మీద నోబెల్ శాంతి పురస్కారాన్ని పెట్టాడు. 1895 నోబెల్ వీలునామా ప్రకారం సాహిత్యం, శాంతితో పాటు వివిధ రంగాల్లో అశేష కృషి చేసిన వారికి నోబెల్ బహుమతిని ఇస్తున్నారు. ఈ బహుమతి అందుకున్న వారికి ఎక్కువ మొత్తంలో డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు దక్కుతాయి. ఒక్క శాంతి బహుమతి మాత్రమే ఆయన జయంతి రోజిస్తారు. మిగతా రంగాల్లో ఎంపికైన వారికి మాత్రం ఆయన వర్ధంతి రోజిస్తారు. ఇప్పటికే మన దేశం నుంచి ఎంతోమంది నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్, భౌతిక శాస్త్రంలో సివి రామన్, వైద్య రంగంలో అరవింద్ ఖురానా, శాంతి విభాగంలో మదర్ తెరీసా, రసాయన శాస్త్రంలో వెంకటరామన్ రామకృష్ణన్ నోబెల్ బహుమతి అందుకుని దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు.